అసెంబ్లీలోని ప్రసంగాలైతేనేమి, ఇవన్నీ కూడా ఆయన భావ జాలం ఏమిటో తెలియపరచడానికని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే ఆయన ఈ జిల్లాలో పుట్టారో ఎక్కడైతే ఆయన ఇక్కడ నడయాడారో అటువంటి ఇక్కడ అలాగే ముఖ్యంగా ముందుగా నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నాకు మీ అందరి గుండెల్లో నందమూరి తారక రామారావు గారికి శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆయన అంటన గురించి వేరే నేనేమి ప్రత్యేకంగా చెప్పకర్లేదు నాకు ఒక తృప్తి ఏంటంటే ఆ పాత్రల్ని ఆయన చేసిన రకరకాల పాత్రలు పౌరాణికమైతేనేమి జానపదాలైతేనేమి సాంఘిక చిత్రాలైతేనేమి అవన్నీ కూడా ఇప్పుడు చేస్తూ ఆయన గుర్తు చేస్తున్నందుకు ఒక కొడుకుగా అదే నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను ఆయన మరి అసామాన్య నటుడు ఆయన ఆయన పౌరాణికాలు నటిస్తుంటే పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారాయన జానపదాలకు జావలీలు పాడారు ఆయన అలాగే సాంఘికాలకు సామంత వర్గాలను నేర్పారు ఆయన అలాగే పద్య పద్యనికింది పాట నాటు కట్టింది అలాగే కళాపతల్లి కన్నులు పండుగ చేసుకుంది కలకల నవ్వింది గలగల నవ్వింది కళాపతల్లి అటువంటి మరి ఆయన కేవలం ఈ ఎక్కడ మన ప్రపంచ మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ చూసినా కూడా అటువంటి నట ధీరుడైతేనేమి లేకపోతే నటనలో చేసిన ప్రవేశాలు ఆయన పాత్రలోకి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు అయితేనేమి ఒక నటాచారుడుగా అలాగే ఆయన పాత్రలను ఆకలింపు చేసుకుని నటనకు జీవం పోసిన నట ధీరశాలి నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన ఒక కేవలం సినిమాలే కాకుండా రాజకీయంగా ఒక ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తల్లి ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని చెప్పుకునే దమ్ము ధైర్యం సత్వ అలాగే ఆత్మవిశ్వాసం తెగింపు వాటిలను స్థానపెట్టి పదును పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పే సత్తా ఇచ్చిన తెలుగు నిజమైన హీరో నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడకముందే మరి ఈ రాజకీయాలంటూ తెలిపి ఆయన రాకముందు రాజకీయాల్లోకి అసలు రాజకీయాలంటే పెద్ద ఆసక్తి లేని వాళ్ళు అలాగే అసలు తెలియని వాళ్ళకు కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టి జనానికి ఉపయోగపడేవి సానుకూలమైనవి ప్రవేశపెట్టి మరి వారందరికీ ఏదైతే ముందు ఆయన ఏ నినాదంతో అయితే పార్టీని పెట్టారో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అందులో నేను ఖర్చుకుండని సామాన్య మనుషులకు కావలసిన వాళ్ళకి అవసరమైన గూడు గూడు గుడ్డ అందించి ఆనాడు మన దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తులకు సమానం ఇవ్వడమైతేనేమి అలాగే ఈ యొక్క కిలో బియ్యం 2 రూపాయలకి నాడు మరి 1,20,00,000 మంది కుటుంబాలకు ఆయన పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క జనత అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటిలను అంటే అటు వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తూ ఈ జనత అవసరాలను పంపిణీ చేయడం అయితేనేమి లేకపోతే ఈ వృద్ధులకు 30 రూపాయలు పెన్షన్ అయితేనేమి అలాగే ఈ యొక్క పక్కా ఇళ్ళు కాంక్రీట్ స్లాబ్లతో ఈ పక్కా ఇళ్ళు నిర్మించడం అయితేనేమి రైతులకు విద్యుత్ కరెంటు 50 రూపాయలకు ఉత్తమేమి లేకపోతే భూమి శాస్త్రం రద్దు చేయడం అయితేనేమి అలాగే ఒక విప్లవాత్మక సామాజిక విప్లవాత్మక ఏదైతే ఈ యొక్క పటేల్ పట్టువారి వ్యవస్థ ఉందో తెలంగాణలో వాటిని రద్దు చేసి అలాగే ఈ మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల బతికే ప్రభుత్వం సుమారుగా 330 ఈ తాలూకాలను 1,104 మండలాలుగా ప్రజల వద్దకి పాలన తీసుకెళ్లిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రగతి దిశగా మరి రైతులకు కూడా అన్ని సౌకర్యాలు ఒకే చోట లభించే విధంగా ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఊళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ఒక ఈ యొక్క ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆయన